సామాజిక భద్రతను కోల్పోయాం. తెలంగాణ విఆర్ఓల సంక్షేమ సంఘం విఆర్ఓ వ్యవస్థ రద్దుతో సామాజిక భద్రత, గౌరవం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్ కోల్పోయామని విఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, కోశాధికారి ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే ఆ వ్యవస్థను రద్దు చేశారని, ప్రజాప్రతినిధుల నాయకత్వంలో ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేస్తుంటే మానసికంగా తాము కుంగిపోయామని వాపోయారు. సస్పెండ్, సరెండర్, అనారోగ్యంతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆరేండ్లుగా కార్యని నియామకాలు చేపట్టలేదని తెలిపారు. తమ భవిష్యత్పై స్పష్టత ఇవ్వాలని కోరారు. రెవెన్యూ శాఖకే వెన్నుముక లాంటి విఆర్ఓ వ్యవస్థను పాలకులు స్వార్థ రాజకీయాలతో చిన్నాభిన్నం చేస్తుంటే ఎంతో ఆవేదనకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. ఒప్పించడం ఎలా? ఉద్యోగ సంఘాలను వ్యతిరేకిస్తున్న ఎంప్లాయీస్, జిల్లాల వారీగా ప్రచారం చేయాలన్న గులాబీ బాస్, జేఏసీ ప్రతినిధుల ఎదుటే బహిరంగ విమర్శలు, టీఆర్ఎస్కు ఓటేయమంటే ఊరుకోమంటూ హెచ్చరికలు, ఉద్యోగులను సముదాయించేందుకు కష్టకష్టాలు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం, సర్కారు లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధం, కేటీఆర్ కు కోదండరాం సవాల్. చిరుద్యోగుల వేతనాలు పెంచాం, వారికి ప్రభుత్వం అండగా నిలిచింది, టీఆర్ఎస్. ఆర్టీసీ కార్మికుల భద్రతపై నేడు బ్యాలెట్ ఓటింగ్. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత అనే అంశంపై టీఎస్ ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రీజియన్ సహాయ కార్యదర్శి వినయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, వాటి వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపోలోని కార్మికులు ఈ ఓటింగ్లో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం డిపో అధ్యక్ష కార్యదర్శులు జానయ్య, రాములు తదితరులు ఉన్నారు. సీటెట్ ఫలితాల వెల్లడి. దేశవ్యాప్తంగా జనవరి 31 నిర్వహించిన కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. పేపర్1లో 33.25% అర్హత సాధించగా పేపర్2లో 21.68% అర్హత సాధించినట్లు సిబిఎస్ఈ ఓ ప్రకటనలో తెలిపింది. అర్హుల ధృవపత్రాలను డిజిలాకర్లో పొందుపరుస్తామంది. మార్చి 4 వరకు ఓపెన్ ఇంటర్ 10th అడ్మిషన్స్. 2020-21 అకాడమిక్ ఇయర్ ఓపెన్ ఇంటర్ 10th అడ్మిషన్స్ ఫైన్తో మార్చి 4వ తేదీ వరకు అవకాశం ఉందని డీఈఓ దుర్గా ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల ఫైన్తో ఓపెన్ 10th, 200 రూపాయల ఫైన్తో ఇంటర్లో చేరవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.